రాజకీయ భిక్ష పెట్టిన మహబూబ్ నగర్ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు జిల్లా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా అమ్మాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. మా జిల్లా అన్యాయం జరిగింది. ఈ జిల్లా బిడ్డగా పాలమూరు వాసిగా నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి. నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకొక రకంగా మీ రాజకీయ కక్షను సాధించండి తప్ప నా జిల్లాని అభివృద్ధి చేసుకునే క్రమంలో నిధుల కేటాయింపు విషయంలో మీరు అడ్డుపడితే ఈ జిల్లా క్షమించదు. చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి జిల్లా ప్రాజెక్టులను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా పాలమూరు జిల్లా యువకులు ఎవరిని కూడా క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సవినయంగా, ఆనాడు మిమ్మల్ని పార్లమెంటుకు పంపించి భుజాల మీద మోసింది ఈ జిల్లా యువకులు, ఆ కృతజ్ఞత మీరు మర్చిపోవద్దు. ఇవాళ రాజకీయంగా మీరు మనుగడ సాధించింది తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ జిల్లానే అవకాశం ఇచ్చింది. ఈ జిల్లా ప్రజలు అవకాశం ఇచ్చినందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినారన్న సంగతి మర్చిపోవద్దు. మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్లినా, మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నా ఏనాడు కూడా మేము మీ మీద పడి ఏడవలేదు. వాళ్లకు అవకాశం వచ్చింది, వాళ్ళ ప్రాంతాన్ని చేసుకున్నారని మాకు బాధ అయినా కూడా మేము ఓర్చుకున్నాం. ఇవాళ మాకు ఒక అవకాశం వచ్చింది, 12 మంది శాసనసభ్యులను ఇచ్చిండ్రు. మరి 12 మంది శాసనసభ్యుల్ని, ఒక పార్లమెంటుని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని జిల్లా ఆశీర్వదిస్తే ఈ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద లేదా?